మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్స్లో ఒక డిస్టింక్ట్ ఫీచర్ ఉన్న నెంబర్ 2 అండి. నెంబర్ 2 ఎందుకు ఇలా ఉంటుందంటే ఒకటిని దాటి వచ్చి వస్తుంది. అందుకే 11 నేను 2 అన్నండి. 11లో మీకు 2 లేదు, అక్కడ 1-1 ఉంది. డైరెక్ట్ 2 ఉందనుకోండి, ఈ డైరెక్ట్ 2 ఎలా ఉంటుందంటేనండి, వీళ్ళ డెస్టినీ కనుక 30గా వచ్చిందనుకోండి, చదువు విషయంలో వీళ్ళకి అసలు ఇబ్బంది లేదు. ఇదే వీళ్ళ డెస్టినీ 19గా వచ్చిందనుకోండి, వీళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఈ రెండుకి కనుక 22 డెస్టినీ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా టెక్నికల్ లైన్లో వీళ్ళ సంపాదన ఉంటుందంతే. టెక్నాలజీని అద్భుతంగా వాడుకుంటారు. మరి రెండు వాళ్ళు మానసికంగా అస్థిరంగా ఉంటారు, చెప్పల చిత్తులు, రెండు రకాల ఆలోచనలు, రెండు రకాల బిహేవియర్లు, రెండు పెళ్ళిళ్ళు అంటే ఏమిటండి, ఒక 2 నెంబర్ వచ్చేస్తే దీని చుట్టూ ఇన్ని కథలా? ఆ 2 ఎలా పనిచేస్తుందో మనకొద్దా? 2 అంటే చంద్రుడు అనేద్దామా? అనేయండి, నాకేం ప్రాబ్లం లేదు, మీకే లెక్కలు తెలియవు. అసలు ఏ రూపంలో మీకు 2 చంద్రుల్లా కనపడిందండి? నిజమే, 2లో వ్యక్తిత్వం కనుక వెన్నెలంత చల్లగా ఉందనుకోండి, అద్భుతం కదా. కానీ 2లో వ్యక్తిత్వం హాట్ వాటర్లో బాయిల్ అవుతుంటే ఏమిటండి దాని అర్థం? విశ్వామిత్రుడని అర్థం. 2లో సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఎక్కడా ఉండవండి. కానీ 2కి పక్కన వచ్చే డెస్టినీ నెంబర్ని బట్టి సైకలాజికల్ డిఫెక్ట్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైకిక్ ఎనర్జీ బ్రహ్మాండంగా ఉంటుంది. 2 వీళ్ళు కావాలంటే ఫ్యూచర్ని దర్శించగలగన దార్శనికులు మామూలుగా ఉంటుందండి. ఒక 2 మనిషి మీద కరెక్ట్గా పనిచేస్తే పికాసో అవుతాడండి. ఒక 2 డేట్ ఆఫ్ బర్త్లో లేకపోయినా మీ మీద పనిచేస్తే మీరు ఖచ్చితంగా పెయింటర్ అవ్వచ్చు. ఒక 2 మీ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోయినా మీరు ఒక మానసిక శాస్త్రవేత్త సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 2 ఉండాల్సిన అవసరం లేదు, మీ మీద 2 పనిచేయాలి. ప్రతి మనిషి మీద ప్రతి నెంబరు పనిచేస్తుంది. 2 పనిచేస్తుందంటే మనకి ఇవన్నీ గుర్తులండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే 2 ఎవరికీ కనపడని శక్తిని దాచుకున్న ఒక యాటమ్ బాంబ్ లాంటిదండి. ఆ ఫ్యూజ్ తీసే వరకు ఆ 2లో ఏముందో ఎవరికీ తెలియదు. ఫ్యూజ్ తీసిన తర్వాత విస్ఫోటనం, ఏమీ మిగలదు. దీన్ని శివుడి 3 కన్నుగా మనం అభివర్ణించవచ్చు. శివుడి కన్ను మూసుకుని ఉంటేనే 2 బాగుంటుందండి. తెరుచుకున్న శివుడి నేత్రం త్రినేత్రం భస్మీపట్లం అంటారు. సో అందుకే ఈ 2లో ఇవన్నీ పైకి రాకుండా ఆ 2కి కొన్ని లక్షణాలు వచ్చినాయి. ఇవన్నీ లెక్క వేయకుండా 2 చంద్రుడు అనేసేస్తే మిగిలిన విషయాలన్నీ ఏం చేద్దాం? అంతే కదండి, కొన్ని విషయాలు పడాలి అంటాం కదా, ఇది కూడా అంతే. సో 2లో శక్తి తెలుసుకోకుండా మనం 2ని ఒక కేటగిరీలో కట్టడం వల్ల 2లో ఎనర్జీని మనం లెక్క వేయలేకపోతున్నాము. 2కి ఏ అక్షరంతో పేరు పెడితే బాగుంటుందో తెలియకుండా పెడితే మన శక్తి అన్నీ పోతాయండి. సో నెంబర్లే కదా అని అస్సలు తేలికపాటి భావం వద్దండి. నెంబర్స్ అంటే హిడెన్ ఎనర్జీ యాటమ్ బాంబ్స్ అండి, వాడుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.